ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగేవాళ్ళు తగ్గుతూ వస్తారు, దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది, మీరు చూస్తే 75% పెంచారు, 1-2%గా 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలవిడితనం కూడా వస్తుంది, అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ఏఆర్ఈటీ ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జియో నెంబర్ 39/2019 కేటగిరీ వారిగా అక్కడ పెట్టారు. మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ని పెట్టి 60-90 మిల్లీలీటర్స్, 180, 375, 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు 60-90. అదే కిందికి వస్తే 4/5/2020 వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు, 128, అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40, 80, 80, 160. అదే మరిగా 100 రూపాయలది 240, 250, 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/2020 129 జీవో నెంబర్, 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20, 40, 80, 80, 160, 160, 320, 240, 280, 480, 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
షేడీ పనులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, దీనివల్ల ఏం జరిగింది, వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు, ఆ వ్యవస్థ కూడా నేను చెప్తాను. ఎస్సిబి బిట్వీన్ మే 2020 టు జూలై 2020 ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ 321% పెరిగాయి. నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే 466% పెరిగాయి. మంత్లీ ఆవరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ స్మగల్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ 2012% పెరిగాయి. అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది. సీజర్ ఆఫ్ వెహికల్స్ 636% పెరిగింది. ఇవన్నీ కారణం తెలంగాణ కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్. తమిళనాడు ఈవెన్ ఒరిస్సా అన్ని దగ్గర నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19 మీరు చూస్తే ఈ పక్కన వాళ్ళ యొక్క షేర్ ఆఫీసర్ ఛాయిస్ అనేది 35,28,598 కేసెస్ అమ్మితే లాస్ట్ కొద్ది 567,000 మిగిలారు వాళ్ళు కొద్దిగా. కొన్ని అయితే మీరు చూస్తే హెచ్డి హెవెన్స్ డోర్ విస్కీ అని 21,07,527 ఉంటే జీరో అయిపోయారు. ఇంకో పక్క సీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ ఫైనెస్ట్ గ్రెయిన్ అది చూస్తే 20,27,7 వచ్చారు. మొత్తం ఆవరేజ్ని మీరు చూస్తే ఎవరైతే 5 టాప్ బ్రాండ్స్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 0.91% పడిపోయారు. అంటే తరిమేశారు, బ్రాండ్ని డిస్ట్రాయ్ చేశారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో. ఇంకో పక్కన టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19 ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. సిరి క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ నేను చెప్పాను భూమ్ భూమ్ అని అవి కూడా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో తీసిపోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్నీ పెట్టి 18-19 ఉన్నటన్నీ కూడా టాప్ 3 బీర్ ఇవన్నీ. ఇవి 18-19 ఈ బ్రాండ్స్ పాపులర్గా ఉంటే
అవి జీరో అయిపోయినాయి. చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ జీరో ఉండేటివి 12 లక్షలు ఇమారీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను నిన్నే అడుగుతున్నా, నాకు ఎప్పుడు తాగి అలవాట్లేదు కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం భూమి భూమి అని, ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు మా వాళ్ళు ఇచ్చారు. ఈరోజు భూమ్ క్లాసిక్ బీర్ అంట, భూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, భూమ్ సూపర్ స్ట్రాంగ్, ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని భూమ్ భూమ్ అని తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. నెక్స్ట్, దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని. 127 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టి ఎంఎన్సీలకి, పెర్నాడ్ రికార్డ్ అని, యునైటెడ్ బ్రివరీస్కి, 9 కంపెనీస్కి 19లో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ 2023 వరకు పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తా వచ్చారు. అంటే వాళ్ళని ఏ విధంగా వేధించాలో చేంజ్ చేయడం కోసం, ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్,